హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోలు పాడ్యం కదా. ఇలా తులసి మొక్క దగ్గర బొట్టులో పెట్టుకొని ఇలా నేనైతే ఈ పళ్ళెంలోనే పెడతాను దీపము. మరి మనం ఇప్పుడు ఎక్కడ చెరువులకి వాటికి వెళ్ళలేం కదా, నాకు కూడా అవ్వదు ఇంట్లోనే. మా ఇంట్లో క్యారేజీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవ్వండి, ఇలాగా దీపానికి బొట్ట పెట్టుకొని దీంట్లో కొంచెం మనం ప్రసాదం వేరే పెట్టుకుంటాం. ఇక్కడ కొంచెం ఒక ఇది వేసాను నేను, మనం ఏదో ఒక పండు చిన్నది ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఈ దీపాన్ని మనం ఇలా వెలిగించుకుందాం. అరటి దప్పుల్లో పెడతాం కదా, ఈరోజు వెలిగిస్తే మంచిది. ఇక్కడ బయట కొంచెం గాలి కూడా ఉంది మాకు. ఇలాగా ఇదండి, ఇలా దీపము ఇలా పెట్టుకొని ఇలా ప్లేట్లో కానీ బేషన్లో కానీ ఇలా వదలండి. ఇలా బాగుంటుంది. ఈరోజు పోలి పాడ్యం కాబట్టి పోలి కథ చెప్తాను. ఒక అత్తగా ఉంటుంది చాకలు ఆవిడ, ఆవిడకి ఐదుగురు కోడళ్ళు. అందులో ఐదో కోళ్ళ పేరు పోలి. ఆవిడేమో ఐదో కోళ్ళు పోలి, తను అంటే వాళ్ళు గిట్టదు, అందువల్ల ఆవిడకి ఇంటి పనులన్నీ చేయిస్తారు. ఈ నలుగురు కోడళ్ళు అత్త కార్తీక మాసంలో నదికి వెళ్ళి స్నానాలు చేసి దీపాలు పెట్టుకొని వస్తారు. వాళ్ళు వచ్చి లోపుతేను మజ్జిగ తిప్పి ఆ మజ్జిగలోనే ఉన్న చిన్న వెన్న ఉంటుంది కదా, కావంలో ఉన్న వెన్నను తీసి అక్కడ పత్తి చెట్టు ఉంటే చిన్న ఒత్తు తీసి ఏవి తీసినా వాళ్ళు అత్తగారు ఒప్పుకోరు. అందుకోసమని ఆ ఒత్తు తీసుకొని దీపం పెట్టి వాళ్ళు వస్తే చూస్తే దెబ్బలాడతారని చిన్న చిల్లి కొండ ఉంటే ఆ కొండను మూసి ఆ దేవుడికి మొక్కుకుంటుంది కార్తీక మాసం. అలా నెలంతా చేస్తుంది. పోలి పాడ్యం రోజు కూడా చేస్తే పుష్పక విమానం దేవతలు పంపిస్తారు. ఎందుకు, తను ఎవరిని తిట్టడం ఏది చేయదు, ఇంట్లో పనులు బాగా చేసుకొని నే ఎంత దైవభక్తితో ఉంది కాబట్టి ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి వస్తారు. అది అత్త కోడలు వచ్చి చూసి మేము వస్తామని పోలి కాలు పట్టుకొని వేలబడతారు. మీరు దానికి అర్హత లేదు, మీరు అందరినీ తిట్టి ఆవిడని ఎంచిపెట్టారు, మీకు స్వర్గానికి వచ్చే అర్హత లేదని పోలిని స్వర్గాన్ని తీసుకెళ్తారు. కాబట్టి దీని కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, మనం ఏదైనా సరే భక్తితో చేస్తే ఎక్కువ ఏది అక్కర్లేదు. ఏదో చిన్న దీపం పెట్టినా దేవుడు మనల్ని కరుణిస్తాడన్న విషయం, ముఖ్యం మనుషులకు విలువిచ్చి ఎవరిని తిట్టకుండా మనం జాగ్రత్తగా కొంతవరకైనా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మన పోలి కథ. ఇలాగ నేను పోలి పాడ్యం ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను, అది మీకు చెప్పుదామని పెట్టాను. ఓకే యూయర్స్, థ్యాంక్ యూ.